బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమల సోదర మహాశయులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయవల్ల మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క జీవితం సాగిస్తున్నాము. ఈరోజు మనం ఆచరించే ప్రతి పని కూడా, మనం చేసే ప్రతి ఆచరణ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క జీవితంలో చేసినవి, అదేవిధంగా మనకి చెప్పినవి మనమందరం కూడా మన యొక్క జీవితంలో తెచ్చుకొని పాటిస్తున్నాము. కానీ ఈ రోజుల్లో కొత్తగా కొన్ని విషయాలు మన ముందుకు వస్తున్నాయి. అది ఏమిటి అంటే, నేను ఒక మాట వింటున్నాను కొన్ని రోజుల నుండి, పెద్దల పండగ అని చెప్పి నేను ఒక పండగ పేరు వింటున్నాను. ఈ పెద్దల పండగ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే తెలీదు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయ వల్ల మా యొక్క సగం జీవితం మేము ధార్మికంగానే గడిపాము, ధార్మిక విద్య నేర్చుకోవడానికి గడిపాము. అదేవిధంగా పెద్ద పెద్ద ధార్మిక పండితులతో మా యొక్క నడవడిక ఉండేది. కానీ ఎప్పుడు కూడా మేము ఈ యొక్క మాట వినలేదు. ఒకరోజు ముందు అంటే బక్రీద్ యొక్క ఒక రోజు ముందు పెద్దల పండగ చేస్తారు. ఆ యొక్క పెద్దల పండగలో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ యొక్క ఇష్టమైన వస్తువు అక్కడ పెట్టి వాళ్ళ మీద దాని మీద ఫాతిహా ఇస్తారు అని చెప్పి నేను విన్నాను. నా ప్రేమైన సోదర మహాశైలారా, దయచేసి గమనించండి, ధార్మిక పండితులు ఎన్నో మరెన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో మరెన్నో ఖురాన్లో మనకి దాగి ఉన్న విషయాలు మనకి ఎన్నో తెలియచేశారు. కానీ ఎక్కడ కూడా మనకి ఖురాన్లో కానివ్వండి, హదీసులు కానివ్వండి, పెద్దల పండగ అని చెప్పి ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రవక్త గారు కూడా ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పెద్దల పండగ చేయాలి అని చెప్పి మనకి చెప్పలేదు. అదేవిధంగా ప్రవక్త గారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, సహాబాలు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితంలో పెద్దల పండగ అన్నది ఎప్పుడు కూడా చెయ్యలేదు. అలాంటప్పుడు ఇస్లాం ధర్మంలో మన యొక్క ఆలోచన, మన యొక్క కొత్త కొత్త అపోహల్లో ఉండి మనం బిదాత్ని ఇస్లాం ధర్మంలో తెచ్చి పెద్దల పండగ అని చెప్పి మన యొక్క సమయాన్ని వృధా చేయడం, అదేవిధంగా ఏదైతే ధార్మికంగా ఏ పనులైతే చేయకూడదో ఆ యొక్క పనులు కూడా చేసి అల్లాహ్ని మెప్పించే బదులు అల్లాహ్ యొక్క కోపాన్ని పెంచే యొక్క విధంగా ఈ యొక్క పనులు చేయడం ధర్మసమ్మతము కాదు. దయచేసి యొక్క విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఇక్కడ నేను మరొక విషయం ఏమి విన్నాను అంటే, పెద్దల పండగ అంటే ఎవరైతే తాగేవాళ్ళు చనిపోతే గనక వాళ్ళకి ఇష్టమైన తాగుడు తెచ్చి ఆ యొక్క ఫోటో ముందు పెట్టి దానికి ఫాతిహా ఇప్పించి దాని ముందు ఖురాన్ చదివి ఇలా వాళ్ళకి ఏ వస్తువు అయితే ఇష్టమో ఆ యొక్క వస్తువు వాళ్ళ ఫోటో దగ్గర పెట్టి ఫాతిహా ఇస్తారు పెద్దల పండగకి అని చెప్పి నేను వినడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్లాహ్ తాలా క్షమించాలి. ఇలాంటి ఇస్లాం ధర్మంలో ఏమీ లేవు. దయచేసి మీరు కూడా గమనించండి, ఈ యొక్క ఆచరణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిందువుల యొక్క ఆచరణలు. మన యొక్క జీవితంలో తెచ్చుకుంటే ప్రళయదేవ నాడు అల్లాహ్ తాలా మనల్ని కూడా అవిశ్వాసులాగే లేపడం జరుగుతుంది. మన యొక్క కర్మపత్రాలు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకని నా ప్రేమ మిత్రులారా, ఇస్లాం ధర్మంలో ప్రవక్త గారు, అదేవిధంగా ఖురాన్, ఈ రెండింటిలో ఏదైతే ఉందో అది మాత్రమే మన యొక్క జీవితంలో తెచ్చుకోవాలి తప్ప, ఏదో మా తాత ముత్తాతలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి మనం ఏమి కూడా ఆచరించకూడదు. దయచేసి యొక్క విషయాన్ని గమనించండి. పెద్దల పండగ అన్నది ఇస్లాం ధర్మంలో లేదు. ఈ యొక్క విషయాన్ని తెచ్చి మీరు అపోహలో ఉండి మీరు చేసి మీ యొక్క పిల్లలకు నేర్పించి ఈ యొక్క కొత్త పద్ధతి ఏదైతే ఉందో ఈ యొక్క పద్ధతిని దయచేసి మీరు పెంచకండి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. ఎవరైతే ఈ యొక్క పండుగలు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క మాటను తెలపండి. అల్లాహు తాలా మీకు నాకు మనందరూ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహుకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే ఒక మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.